రూపాయి విలువ పతనంలో కొత్త రికార్డులు సృష్టిస్తోంది. కాలం ప్రతి 24 గంటలు దాటి 25వ గంటలోకి ప్రవేశించేసరికి రూపీ విలువ కొత్త అంకెల్లో కనిపిస్తోంది. ఈ నెలాఖరు నాటికి 83 రూపాయలకు చేరుతుందంటున్నారు ఆర్థిక నిపుణులు. అంతర్జాతీయ పరిణామాలను అందుకు కారణంగా చూపిస్తున్నారు. కారణాలు సింపుల్. పెద్ద నోట్ల రద్దు, ఆ తర్వాత కరోనా సంక్షోభం, ఉక్రెయిన్ మీద రష్యా దాడి, తాజాగా ముడి చమురు ఉత్పత్తిని తగ్గించాలన్న ఒపెక్ దేశాల నిర్ణయం, ఇవన్నీ రూపాయి విలువను కొంచెం కొంచెంగా తినేస్తూ వచ్చాయి. ఇది ఇక్కడితో ఆగుతుందనే గ్యారంటీ కూడా లేదు. మన దేశం ముడి చమురుతో పాటు అనేక వస్తువుల విషయంలో ఎక్కువగా దిగుమతుల మీదనే ఆధారపడింది. ప్రపంచంలో చమురు వినియోగించే దేశాల్లో 3వ స్థానంలో ఉంది. ఇదొక్కటే కాక ఫార్మా, స్టీల్, టెక్నాలజీ, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్ తదితర రంగాలకు అవసరమైన ముడి సరుకులు, వంట నూనెలు, ఆహార ధాన్యాలు, పప్పులు, లోహాలను భారత్ దిగుమతి చేసుకుంటోంది. దిగుమతులన్నింటికీ చెల్లింపులు డాలర్లోనే జరపాలి. అంటే రూపాయి విలువ తగ్గినప్పుడల్లా దిగుమతుల కోసం చెల్లించాల్సిన మొత్తం పెరుగుతూ పోతోంది. కరెన్సీ విలువ పడిపోతే దిగుమతుల మీద ఆధారపడిన అన్ని రకాల వస్తువుల ధరలు పెరుగుతాయన్నది తెలిసిందే. రూపాయి విలువ పడిపోవడం అంటే మన జేబులో బ్యాంకుల్లో దాచుకున్న నగదు విలువ పడిపోవడమే కాకుండా ఖర్చులు కూడా పెరిగిపోవడం. మన కరెన్సీ విలువ పడిపోతే దిగుమతి చేసుకునే వస్తువులకు అధిక ధర చెల్లించాలి. అంతిమంగా భారం పడేది వినియోగదారుల మీదనే. ఇందులో మొదటి వరుసలో ఉన్నాయి పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు. డీజిల్ ధరలు పెరిగితే రవాణా ఖర్చులు పెరిగి ఉప్పు, పప్పులు, ఆహార ధాన్యాల ధరలు కూడా పెరుగుతాయి. ప్రయాణ ఖర్చులు, ఆటో ఛార్జీలు, బట్టలు, మొబైల్ ఫోన్లు, టీవీలు, ల్యాప్టాప్లు, వాహనాలు, స్కూల్ ఫీజులు, ఇలా ఒకటేమిటి అన్నింటి ధరలు అంతో ఇంతో పెరుగుతాయి. కొన్ని వస్తువుల ధరలు పెరగకున్నా ధరలు పెంచాలని భావించే వారికి ఇదొక అవకాశాన్ని ఇస్తుంది. డీజిల్ ధరలు పెరిగితే వ్యవసాయ రంగంలో ఉత్పాదక ఖర్చు కూడా పెరుగుతుంది. రూపాయి విలువ పెరగాలంటే దిగుమతులపై ఆధారపడటం తగ్గించుకోవాలని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. అలాగే చమురుకు ప్రత్యామ్నాయ ఇంధన వనరుల వాడకం పెంచాలనేది మరో సూచన. రెండూ సాధ్యమైతే అంతర్జాతీయ పరిణామాల ప్రభావం మన కరెన్సీపై తగ్గుతుందనే మాటల్లో వాస్తవం ఉందే.